ఒకవేళ ఆ పోయినవాడు గాని దేవగణంలో చేరిపోతే, అంటే దేవలోకాల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి పుణ్యవశాత్తు చేత, ఇక్కడ వీళ్ళు ఉద్దేశించి పెట్టిన అన్నము అమృతంగా మారి వాళ్ళకి వెళ్తుందిట. ఎందుకంటే అందరి జీవులకు ఒకటే ఆహారం కాదు. పశువులు గడ్డి తింటాయని మన కంచాలను అది వడ్డించుకోలేం కదా, వాటి ఆహారం అది, మన ఆహారం వేరు. కనుక ఏ జీవికి నిర్దిష్టమైన కొన్ని ఆహారములు ఉన్నాయి. కానీ దేవతల ఆహారం ఏంటి? అమృతం. నువ్విక్కడ వాళ్ళని ఉద్దేశించి నీ అన్నం పెడితే, నువ్వేం తింటావు ఆ అన్నం, ఈ అన్నం పెడితే అది గ్రహించి దానిని శక్తిగా మార్చి అమృతంగా ఇస్తారట. ఇది ఎలా అవుతుందండి అని మీరు అడగచ్చు. అమెరికా వాడు మీకు కొన్ని లక్షలు పంపాలనుకున్నాడు, ఇక్కడ లక్షల రూపాయల కరెన్సీ వాడి దగ్గర లేదు. వాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర డాలర్స్ని వాడు బ్యాంకులో వేసి, ఇండియాలో ఫలానా మా నాన్నగారి బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేయండి అని. ఎక్కడ పెట్టాడు? మనకు కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న అక్కడ అమెరికాలో ఒక చోట బ్యాంకులో వాడు డాలర్స్ ఇచ్చాడు. వాడక్కడ ఒక్క కంప్యూటర్ మీద కొట్టిన స్విచ్కి ఇక్కడ రూపీస్లో కన్వర్ట్ అయ్యి వచ్చేస్తాం. అవునా లేదా? డాలర్స్ రావట్లేదు. డాలర్స్ పట్టుకుని మీరు ఏ షాప్కి వెళ్ళినా ఇక్కడ ఏమీ చేయలేరు. ఈ రూపాయి పట్టుకుని అక్కడికి వెళ్ళినా ఏమీ చేయలేరు. ఏ లోకంలో ఆ లోకానికే. ఇక్కడే ఒక దేశం ఇంకో దేశంలో చెల్లనప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఆ లోకంలో చెల్లుతుందా? మరి చల్లదని మనకు ట్రాన్సాక్షన్ సాగిపోతాయా? లేదు. ఇక్కడ నువ్వు పెట్టిన అన్నం యొక్క భావాన్ని తీసుకుని వీడి శ్రద్ధని గమనించి దీనిని అక్కడ అమృతంగా మారుస్తారట పితృగణం. వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వాడు దాన్ని మార్చిస్తారట. అలాగే ఏ దేశంలో ఉంటే ఆ కరెన్సీలోకి నువ్వు ఇచ్చిన కరెన్సీని బ్యాంక్ అకౌంట్లో మారుస్తారు. ఇక్కడ ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని అంటే, అక్కడ బ్యాంకులో కడితే ఇక్కడికి ఎలా వచ్చిందో ఆలోచించాలి. అక్కడ బ్యాంకులో కడితే ఇక్కడికి ఎలా వచ్చిందో, ఇక్కడ ఇచ్చింది ఆయా లోకాల్లో ఏ జీవుడు ఉన్నాడో కనుక్కుని. అంటే మనకైతే బ్యాంకు కోడ్ నెంబర్ ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, వాడి పేరు అన్ని జాగ్రత్తగా ఇవ్వాలి. అలాగే ఆ అకౌంట్ నెంబర్ ఎలాగిస్తారో ఇక్కడ వసు, రుద్ర, ఆదిత్య అవి కోడ్స్, అవి వాడి పేర్లు దానికి పెట్టాలి. ఇంత చేస్తే వాడి అకౌంట్లోకి వాడికి పాసాన్ అయిపోతుంది. అది ఎక్కడున్నా పాసాన్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఇప్పుడు మనం ఇక్కడ తిరుగుతూ ఉన్నా మీరు ఏ జన్మలోనో ఎవడినో కని ఉంటే వాళ్ళు పెట్టిన తద్దినపు తింటూ కూడా ఇప్పుడు ఇక్కడ అందుతుంది, గుర్తుపెట్టుకోండి మీకు తెలియకుండా. కనుక ఆ రోజు నేను భోజనం చేయకపోయినా పర్వాలేదు అనద్దు, అది అందే విధానం వేరు. కనుక ఎక్కడున్నా కూడా దాని ఆహార పదార్థంగా మలచగలుగుతారు వాళ్ళు. కనుక వాడు ఎక్కడుంటే దేవలోకంలో ఉంటే ఎలా ఇస్తున్నారు?